సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్ను మూశారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన జన్మించారు కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఆయన నూట ఎనభై మూడు చిత్రాలకు పైగా నటించారు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరణించారు కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు అలాగే రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలకా గోరింకా చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు రెబల్ స్టార్గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్ గాను అలరించారు కృష్ణం రాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ను ఏలారు ఆయన మృతితో టాలీవుడ్ షాక్ గురైంది సోమవారం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నంది అవార్డును గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు కృష్ణంరాజు సొంత పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం తెలుగు సినిమా కథానాయకుడిగా నిర్మాతగా రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం ఇండస్ట్రీలో విషాదంగా మారింది ఈ విషయం తెలియగానే ప్రభాస్ హుటా హుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు మొదటి భార్య సీతాదేవి కన్నుముయడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు దాదాపు నూట ఎనభై మూడు సినిమాల్లో నటించిన అనుభవం కృష్ణంరాజు సొంతం చిలక గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణంరాజు అమరదీపం భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలు గొప్ప నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు శ్రీకాళహస్తి ఆలయ మహత్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథతో తెరకెక్కించారు సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమభక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడన్నట్టుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందుకి పరిచయం చేశారు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నట్టు కృష్ణం రాజు పార్థివ దేహాన్ని తుదిసారిగా వీక్షించడానికి బంధువులు సినీ ప్రముఖులు సినీ హీరోలు నిర్మాతలు రాజకీయవేత్తలు సందర్శించుకుంటున్నారు